దినోత్సవ వేడుకలు బాణసంచా దుకాణాలను పరిశీలించిన కర్నూల్ ఎమ్మెల్యే తెలుగుగంగ ఆనకట్ట రైతులకు రెండవ పంటకు నీరు ఇవ్వాలి దేశానికి నెహ్రూ సేవలు మరువలేనివి కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్ అతలోని వివరాల్లోకి వెళ్తే దేశానికి నెహ్రూ చేసిన సేవలు మరువలేనివని కర్నూలు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాన్ విల్సన్ అన్నారు దేశానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సేవలు మరువలేనివని కర్నూల్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాన్ విల్సన్ అన్నారు నెహ్రూ 131వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు నెహ్రూ మంచి పరిపాలనా అధ్యక్షుడని ఆగర్భ శ్రీమంతుడైన నిరాడంబరుడని స్వాతంత్ర ఉద్యమంలో జైలు జీవితం గడిపాడని నెహ్రూ మంచి రచయితగా పండితుడిగా చరిత్రకారుడిగా భారతదేశ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారని అన్నారు దేశ మొదటి ప్రధాని అయ్యాక దేశాన్ని అనేక సంక్షోభాల నుండి గట్టెక్కించాడని తెలిపారు నెహ్రూ భారత ప్రజాస్వామ్య సౌధానికి నిర్మాత అయ్యాడని అన్నారు పార్టీ కార్యాలయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ నెల 26న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు శ్రీశైలం మండల అధ్యక్షుడు డి నాగరాజు పిలుపునిచ్చారు ఈ నెల 26న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకుడు మునిపాటి చిన్న మారిన్న సిఐటియు శ్రీశైలం మండల అధ్యక్షులు డి నాగరాజు పిలుపునిచ్చారు శనివారం రోజున సున్నిపెంటలో సిఐటియు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పును తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు వ్యాపార బిల్లు తీసుకువచ్చి రైతులను వ్యాపార కూలీలను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మారుస్తుందని అన్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కొత్త కార్మిక చట్టాలు అవి మానుకొని గతంలో కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నావో అవి అమలు చేయాలని చెప్పి రేపు 26న దేశవ్యాప్త సమ్మె అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి అందులో భాగంగానే సున్నిపెంటలో ఈ రోజు ఈ సిఐటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు 26 దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు రైతులు కూలీలు ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిల్లలలో తాము అనాథ అనే భావన వారిలో సృజనాత్మకతను దూరం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్పదని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సతీమణి విజయ మనోహరి బాల అన్నారు ఈ సందర్భంగా సీడ్స్ సంత సుశాంత్ రాజ్ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో డాన్ బోస్కో స్కూల్లో బాలల దినోత్సవం నిర్వహించారు కేక్ కట్ చేసి చిన్నపిల్లలకు పుస్తకాలు పెన్నులు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పిల్లలలో తాము అనాథ అనే భావన వారిలో సృజనాత్మకతను దూరం చేస్తుందని అన్నారు కర్నూలు నగరంలోని స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ కళాశాల నందు ఏర్పాటు చేసిన బాణసంచి దుకాణాలను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సందర్శించారు కర్నూలు నగరంలోని స్థానిక ఎస్టీ బీసీ కళాశాల నందు ఏర్పాటు చేసిన బాణసంచి దుకాణాలను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సందర్శించి పలు జాగ్రత్తలు సూచనలు చేశారు జగతని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపావళి అన్నారు తెలుగుగంగ నీరును రెండవ పంటకు విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు నంద్యాల అధ్యక్షులు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అన్నారు తెలుగుగంగ పరివాహక ప్రాంతాల రైతులకు రెండవ పంటకు నీరు విడుదల చేయాలని తెలుగుగంగ ఎస్పీకి భారతీయ జనతా పార్టీ నాయకులు నంద్యాల జిల్లా అధ్యక్షులు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు రెండు పంటలకు నీరు ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు నంద్యాల పరిసర ప్రాంతాల రైతులకు తెలుగుగంగ పరిధిలో అతివృష్టితో చాలా వరకు రైతులు పంటను కోల్పోవలసి వచ్చిందని తెలిపారు అందుకు గాను రెండవ పంటకు నీరు విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందని వివరంగా తెలిపారు రెండవ కారుకు వ్యాపారానికి నీరు ఇవ్వవలసిందిగా కోరారు తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎసిగాం కలవడానికి వచ్చాం ఇక్కడికి ఎందుకంటే మొన్న రేపు వచ్చే ఎండకారుకి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి మొన్న కలెక్టర్ గారు మీడియాకు చెప్పారు
మొన్ననే అతివృష్టి వల్ల రైతులు పంటలన్నీ నష్టపోయారు నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వలేదు దాని తోడు పెట్టుకున్న పెట్టుబడి మొత్తము తిరిగి రావట్లేదు ఎండకారు కన్నా నీలిస్తే ఆ నష్టాన్ని బూడ్చుకోవడానికి అవకాశం ఉంటది లేదంటే రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి పరిస్థితి ప్రభుత్వం కల్పించినట్టు అవుతది దయచేసి మేము వైఎస్ఆర్సీ ప్రభుత్వమును జగన్ గారిని కోరుకుంటున్నాము రైతుల ఆత్మహత్యను ప్రోత్సహించొద్దు ఎండకారుకి నీలిస్తే నంద్యాల పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతు రెండో పంట వేసుకొని తన నష్టాలను బూడ్చుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ తరపున అతన్ని కోరుకుంటున్నాము ఖచ్చితంగా రేపు ఈ ఎండకారుకిన నీళ్లు ఇవ్వలేని పక్షంలో భారతీయ జనతా పార్టీ రైతుల చేత ఒక పెద్ద ఉద్యమం చేపిస్తది రేపొద్దున జరిగే పరిణామాలన్నిటికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే లేదంటే శ్రీశైలం ఎమ్మెల్యే వీళ్ళందరూ జవాబుదారీ ఉండాల్సి వస్తుంది కాబట్టి రైతుల్ని నష్టపరచొద్దు రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు రైతులే మనకు అందరికి ఆహారం కల్పిస్తున్నారు కాబట్టి దయచేసి రైతులకు సహకరించండి నంద్యాల పార్లమెంట్ పరిధిలో అనేక మండలాలు మూడు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న తెలుగంగ ప్రాజెక్టు లో రెండో కారుకు పంట నీళ్లు ఇవ్వరని ఏదైతే చెప్పారో కలెక్టర్ గారు ఇది మరీ శోచనీయంగా ఉంది ఎందుకంటే అదే కలెక్టర్ గారు మండలాలను సందర్శించి నష్టపరిహారం కూడా తక్కువ నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండో కారుకు నీళ్లు ఇవ్వకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు కావున దాని ఏదైతే నీళ్లు ఇవ్వాలని ఎస్సీ గారిని కోరడం జరిగింది నంద్యాల పరిధిలోని ఆళ్లగడ్డ శ్రీశైలం నంద్యాల పరిధిలోని అన్ని ప్రాంతాలకు తెలుగొంగ పరిధిలో వాటర్ ఇచ్చి రెండో పంట వేసుకుంటే రైతులు బాగుపడతారు లేని పక్షంలో రైతులు ఆర్థికంగా కుంగిపోయి కుషించిపోయి ఆత్మహత్యల వైపు వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వం కానీ ఈ వైసీపీ ప్రభుత్వం నిద్ర మేల్కొని నీళ్లు ఏదైతే మనకు పుష్కలంగా ఉన్న తెలుగొంగ నీటిని విడిచి రైతులను ఆదుకోవలసిందిగా భారతీయ జనతా పార్టీ నంద్యాల శాఖ తరపున విన్నవించుకుంటున్నాం. కర్నూలులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. బాణసంచా దుకాణాలను పరిశీలించిన కర్నూల్ ఎమ్మెల్యే. తెలుగుగంగ ఆనకట్ట రైతులకు రెండవ పంటకు నీరు ఇవ్వాలి. దేశానికి నెహ్రూ సేవలు మరువలేనివి కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ ఆర్360 న్యూస్. మార్పు కోసం ఒక అడుగు ముందుకు.